ఫస్ట్ పాయింట్ ఏం చెప్తానంటే విగ్రహాలను ధ్వంసం చేసే వాళ్ళు ఎవరు ఎవరిని చూడకుండా మనం ఎవరిని బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదండి నా ఒపీనియన్ నేను చెప్తాను ఇది నా సలహా చెప్తున్నాను ప్రతి గుడిలో ఏంటంటే సెక్యూరిటీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలి అలాగే అక్కడ ఏంటంటే సెక్యూరిటీ మనుషులు నైట్ డ్యూటీ ఒక ఇద్దరు పెట్టాలి అలాగే అక్కడ లోకల్ వాళ్ళు ఏంటంటే ఎవరు వస్తున్నారు పోతున్నారు అని చెప్పి చూడాలి కుక్కలు ఉన్నాయి సో కుక్కలకు ఫుడ్ పెడితే అది అక్కడ సెక్యూరిటీ ఇస్తుంది ఇది ఒక సబ్జెక్ట్ దేవుడి విషయంలో ఎవరైతే ఇట్లా చేస్తారో తప్పకుండా దేవుడి విషయంలో ఏంటంటే వాళ్ళకి శిక్ష అనుభవించడం తప్పదు ఈరోజు వాళ్ళు ఏదో చేసేసి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ డెఫినెట్గా దీని ఫలితం వాళ్ళకి ఉంటుంది గ్యారంటీగా వాళ్ళకి ఏంటంటే శిక్ష వాళ్ళు అనుభవిస్తారు అయితే ఏదైనా ప్రాసెస్కి డిలే అవుతుంది లేకపోతే ప్రాసెస్కి కొంచెం లేట్ అవుతుంది అని అనుకోవడం ఎందుకంటే ఇది అంత ఈజీగా ఎవరిని మనం బ్లేమ్ చేయడానికి లేదు ఫర్ ఉదాహరణకు చెప్తున్నాను ఈరోజు సీఎం జగన్ గారిని బ్లేమ్ చేస్తున్నారు గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తున్నారండి ఇప్పుడు ఆయనకి చెడ్డ పేరు వచ్చేలాగా కూడా అపోజిషన్ వాళ్ళు ఎవరైనా తెలియదు వాళ్ళు కావాలని అలా చేసి ఆ చెడ్డ పేరు ఆయనకు వచ్చేలాగా కూడా చేయవచ్చు లేదా వేరే అంటే వేరే వాళ్ళు కూడా చేయవచ్చు ఇది ఎవరిని తెలియకుండా మనం ఒకరిని బ్లేమ్ చేయడం కూడా తప్పని ఇది నా అభిప్రాయం కానీ అట్ ది సేమ్ టైం సేఫ్టీ తీసుకోవాలి కాబట్టి ఒక గుడియే కాదండి మసీది చర్చ్ ఏదైనా అంటే దేవుడు సంబంధించిన ఇలాంటి పుణ్యక్షేత్రంలో లేకపోతే గుడి దగ్గర కెమెరాలు పెట్టేసి ఆ కెమెరా కనెక్షన్ వేరెక్కడైనా దానికి ఇన్స్టాల్ చేసి ఈరోజు టెక్నికల్గా చాలా ఉంది ఇంట్లో కూడా మన సెల్ ఫోన్తో కూడా మనం చూసుకోవచ్చు ఎవరు గుడి దగ్గర వస్తున్నారు పోతున్నారని మనం కూడా కొంచెం ప్రైవేట్గా ఇది కొంచెం ఇన్వెస్టిగేట్ చేయాలి అయితే నేను అంటే నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎట్లా ఇప్పుడు కొన్ని కులానికి మతానికి కొన్ని రిజర్వేషన్స్ కొన్ని యాక్ట్ కొన్ని అంటే వాళ్ళని భద్రపరచడానికి కొన్ని యాక్ట్ ఉన్నాయో గుడికి మసీదికి చర్చిలకు కూడా ఏంటంటే ఇట్లా ఏదైనా జరిగిందంటే సివియర్గా వాళ్ళకి పెనాల్టీ వచ్చేలాగా వాళ్ళకి పనిష్మెంట్ వచ్చేలాగా ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంటే వాళ్ళకి జైలు శిక్ష పనిష్మెంట్ చాలా భయంకరంగా ఉండేలాగా నేను ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఒకరిని బ్లేమ్ చేయడం అనేది చాలా తప్పది మనం వాళ్ళే చేశారు ఎట్లా చెప్తాం కోర్టులో కావాల్సింది ఎవిడెన్స్ ఎవిడెన్స్ లేకుండా ఏ జడ్జి వచ్చి తీర్పు ఇవ్వలేరు మనం ఒక తీర్పు ఇవ్వడం వాళ్ళే చేశారు వీళ్ళే చేశారని చెప్పడం తప్పు అయితే హిందూ నేను ఒక హిందూవే కానీ నేను ఒక సెక్యులరిస్ట్ నాకు ముస్లిమ్స్ బాగుండాలి క్రిస్టియన్స్ బాగుండాలి అందరూ బాగుండాలి నా హిందువులకి ఇట్లా ఒక తప్పు జరిగినప్పుడు ఒక అవమానం జరిగినప్పుడు నాకు చాలా బాధగా ఉంది ప్రతి ఒక్క హిందూ ఏంటంటే దీనికి ఏంటంటే వాళ్ళు రియాక్ట్ అవ్వాలి వాళ్ళు రియాక్ట్ అవ్వకుండా ఊరికే మాట్లాడడం కాదు వాళ్ళ వల్ల ఏమేమి చేయడానికి అవుతుందో వాళ్ళ దగ్గర ఏమేమి సోర్స్ ఉందో అది యూజ్ చేయాలి ప్రొటెస్ట్ చేయాలి ఏదైనా సరే ఒక ప్రొటెస్ట్ పెద్దగా ఒక ప్రొటెస్ట్ వస్తే దానికి వచ్చి ఎప్పుడు ఒక రియాక్షన్ ఉంటుంది అంతేగాని ఒక 20 మంది 30 మంది ధర్నా చేయడం కాదు సో ఎట్లా మిగతా మరి రిలీజియస్ కమ్యూనిటీస్లో వాళ్ళు రియాక్ట్ అవుతారో అలాగే ప్రతి హిందూ రియాక్ట్ అవ్వచ్చు బట్ బ్లేమ్ చేయడం మటుకి చాలా జాగ్రత్తగా చూసి మనం పేర్లు చెప్పేటప్పుడు మనుషులు చెప్పేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఎవిడెన్స్తో ప్రూఫ్తో చేయాలి దానికి గుడికి కానీ ఇలాంటి చోట్ల ఏంటంటే కెమెరా సీక్రెట్ కెమెరాస్ పెట్టేసి ఓపెన్ కెమెరా పెడితే మరి అది కూడా వాళ్ళు కట్ చేయవచ్చు సో దాన్ని కూడా ఎట్లా కౌంటర్ చేయాలో చేసి ఫస్ట్ ప్రొటెక్షన్ అని అడిగితే అంటే చీప్గా అనుకుంటే ఆ ఏరియాలో కుక్కల్ని పెంచడం నైట్ టైంలో ఎవరైనా వస్తే అరుస్తాయి మనుషులు నైట్ డ్యూటీ ఒక ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళని పెట్టడం ఏదైనా జరిగిందంటే వాళ్ళు విసిల్ చేయవచ్చు లేకపోతే అలారం అలా నొక్కొచ్చు ఇంకా ఇంకా కొంచెం అక్కడ వసతి ఉందంటే కెమెరాస్ పెట్టేసి ఆల్రౌండ్ కెమెరాస్ పెట్టేసి ఆ సైడ్లో ఎవరు వస్తున్నారు ఎవరు తిరుగుతున్నారని చెప్పేసి నోట్ అయ్యేలాగా దాన్ని ఏదో పైన పెట్టడం కాకుండా వాళ్ళ ఫేసులు బాగా వచ్చేలాగా చేయాలి అండ్ పోలీస్ కూడా ఏంటంటే ఆ రిక్వెస్ట్ ఏంటంటే పోలీసులో కూడా మరి మీరందరూ ఉన్నారు దయచేసి అది మీరు కొంచెం కోఆపరేట్ చేసి కొంచెం ఈ కంట్రోల్ తీసుకురావాలి ఇది కనుక కంట్రోల్కి తీసుకురాకపోతే ఇది చాలా పెద్ద ఒక ఇష్యూ అవుతుంది చాలా పెద్ద ఒక సమస్య అవుతుంది రేపు ఫ్యూచర్లో అందరికీ ప్రాబ్లమ్స్ వస్తుంది సో దయచేసి నేను పర్సనల్గా కూడా ఏంటంటే సీఎం గారు జగన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఒక విషయంలో కొంచెం ఇంకా కొంచెం స్టెప్స్ తీసుకొని కొంచెం మా హిందువుల గౌరవం ఉంది ముఖ్యంగా ఏంటంటే మాకు సెంటిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అది కాపాడాలి దానికి కావాల్సిన స్టెప్స్ దానికి కావాల్సిన ఆర్డర్స్ పోలీసు డీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి చెప్పి ఇమీడియట్గా తీసుకోవాలని నా రిక్వెస్ట్ అన్నమాట
సార్ అటు విషయం